రాఫెల్ డీల్ రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా బీజేపీపై కాంగ్రెస్ ఈమెయిల్ అస్త్రం సంధించింది. ప్రధాని మోడీ రాజద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించింది. రాఫెల్ డీల్ గురించి అనిల్ అంబానీకి ముందే తెలుసని రాహుల్ ఆరోపించారు. వాటిని కేంద్ర అనిల్ కంపెనీ తీవ్రంగా ఖండించాయి. రాఫెల్ ఒప్పందంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. రాఫెల్ డీల్ అవినీతి వ్యవహారం మాత్రమే కాదని, ఇది రాజద్రోహం కేసు అని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాఫెల్ డీల్పై సంతకాలు జరగకముందే ఆ వ్యవహారం గురించి అనిల్ అంబానీకి తెలుసు అని రాహుల్ ఆరోపించారు. ఈ మేరకు 2015 మార్చి 28 పంపినట్టుగా ఉన్న ఈమెయిల్ ని రాహుల్ ప్రస్తావించారు. యూరప్కు చెందిన ఎయిర్బస్ కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ నాటి ఫ్రాన్స్ రక్షణ మంత్రి సహచరునితో ఫోన్లో సంప్రదింపులు జరిపారని, ఆ సంభాషణల సారాంశం ఈమెయిల్లో ఉందని రాహుల్ పేర్కొన్నారు. అనిల్ అంబానీ ఫ్రాన్స్ రక్షణ మంత్రి కార్యాలయానికి వచ్చారని, ఒప్పంద పత్రాలు సిద్ధమవుతున్నాయని, ప్రధాని మోడీ పర్యటనలో ఎంఓయూపై సంతకాలు జరుగుతాయంటూ ఆ ఈమెయిల్లో వివరించారని రాహుల్ తెలిపారు. ఈ లెక్కన రాఫెల్ డీల్ గురించి ఫ్రాన్స్ ప్రభుత్వం అనిల్ అంబానీలకు ముందే తెలుసన్న రాహుల్, ప్రధాని మోడీ గూఢచారి పాత్రను అద్భుతంగా పోషించారని మండిపడ్డారు. उनकी उनसे मीटिंग हुई और अनिल अंबानी ने उस मीटिंग में साफ बोला कि जब नरेंद्र मोदी जी आएंगे फ्रांस तो एक एमओयू साइन होगा जिसमें अनिल अंबानी का नाम होगा, मतलब राफेल डील. नरेंद्र मोदी जी अनिल अंबानी के मिडिलमैन का काम कर रहे हैं. राफेल ఒప్పందం ప్రధాని మోడీ పై రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు సిగ్గుచేటని బీజేపీ ఘాటుగా విమర్శించింది. హెలికాప్టర్ కొనుగోలు అంశానికి సంబంధించిన ఈమెయిల్స్ ను చూపించి రాఫెల్ ఒప్పందంతో ముడిపెట్టడం దిగజారుడుతనానికి పరాకాష్ఠ అని మండిపడింది. క్షీణిస్తున్న రాజవంశం అబద్ధాలని సృష్టిస్తోందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ దుయ్యబట్టారు. సుప్రీంకోర్టు తీర్పుపై కూడా విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కాగుపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పదే పదే రాఫెల్ ఒప్పందం గురించి మాట్లాడుతూ ప్రజల్ని దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్ని అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ డిఫెన్స్ తోసిపుచ్చింది. మేక్ ఇన్ ఇండియా పథకం కింద సివిల్ డిఫెన్స్ హెలికాప్టర్ ప్రోగ్రామ్ లో భాగంగా ఎయిర్బస్, రిలయన్స్ డిఫెన్స్ మధ్య జరిగిన చర్చలకు, రెండు దేశాల ప్రభుత్వాల మధ్య జరిగిన రఫేల్ ఒప్పందానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. మేక్ ఇన్ ఇండియా పథకం కింద ఎయిర్బస్ తో సంప్రదింపులు జరిపిన అంశానికి సంబంధించిన ఈమెయిల్స్ ని కాంగ్రెస్ పార్టీ చూపిస్తోందని, వాటిని రాఫెల్ ఒప్పందానికి ముడిపెట్టి అసత్య ప్రచారం చేస్తోందని మండిపడింది.